వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. మూడో విడత రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయాల్లో విడుదల చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆయన వివరించారు. రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. మరో శుభదినం. రైతుల ఖాతాల్లోకి మరో 1766 కోట్ల రూపాయలు ఈరోజు జమ చేస్తా ఉన్నాం. 1766 కోట్లలో మూడో విడత రైతు భరోసాగా 1120 కోట్ల రూపాయలు 51,59,000 మంది రైతుల ఖాతాల్లోకి, అంటే 1,60,000,000కి పైగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు వేస్తా ఉన్నాం. ఇది కాక నివార్ తుఫాను వల్ల నష్టపోయిన 8,34,000 మంది రైతులకు, దాదాపుగా 12 లక్షల చిల్లర ఎకరాలకు నష్టం జరిగిన నేపథ్యంలో ఈ సీజన్లో జరిగిన నష్టాన్ని ఇదే సీజన్లోనే, అది కూడా కేవలం నెల రోజుల్లోపే పరిహారాన్ని అందిస్తూ 646 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం కింద, ఇన్పుట్ సబ్సిడీ కింద అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపితే 1,766 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబడతా ఉన్నాయి. గతంలో 31వ తారీఖు లోపల అని చెప్పాము. 18/12/2020 కేబినెట్ మీటింగ్లో డేటుతో సహా 29వ తారీఖుని ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పాను. మరి ఈ డేటు కొత్త ఏమీ కాదు. ఈ డేట్ మనం పలాని డేటుకి ఇస్తూ ఉన్నాము, ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది. ఈ డేట్ ఎలాగో తెలుసు కాబట్టి, ఎలాగూ ఈ డేట్లో మనం రైతులకు సహాయం అందిస్తాము కాబట్టి, ఎలాగూ ఈ డేట్ తెలుసు కాబట్టి, ఇది ఎలాగో జరుగుతుంది కాబట్టి, ఎందుకనంటే జగన్ ఏదైనా కూడా ఒక డేట్ చెప్పాడు అని అంటే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో ఇంతవరకు డేట్ ఎక్కడా తప్పలేదు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుందని తెలిసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు, ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తూ ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగో జరుగుతుందని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో జూమ్ నొక్కుతాడు. జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుణ్ణి, తన దత్తపుత్రుడిని, ఇద్దరిని కూడా రంగంలోకి దించుతాడు. ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దరిని రంగంలోకి కలిపి దించుతాడు. ఇద్దరూ కూడా కరెక్ట్గా ఒకరోజు ముందు, ఈరోజు మనం ఇస్తూ ఉన్నామని అంటే కరెక్ట్గా ఒక్కరోజు ముందు హైదరాబాద్ నుంచి దిగుతారు. ఒక్కరోజు ముందు నిజంగా వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు. వీళ్ళిద్దరికీ రైతుల కష్టాలు కూడా వీళ్ళెవరికి కూడా పట్టవు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా. ఏ ఒక్కరోజు కూడా రైతులు అన్నన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా కనీసం నోరు కూడా మెదపలేని పట్టణాల్లో ఆస్తి పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ, చెత్తపై పన్నులు పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని పట్టణ పౌర సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి జీవి కొండారెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల ఎన్జీఓ భవన్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పన్నులు పెంచి పట్టణ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని ఆరోపించారు. నివారించాలి, విద్యుత్ సబ్సిడీని తగ్గించాలి, విద్యుత్ సబ్సిడీ 20% మించకూడదు, అంతకంటే మించుంటే రాష్ట్రాలే భరించాలి. అందులో సబ్సిడీ విధానం కూడా నేరుగా సబ్సిడీ ఇచ్చే విధానం కాకుండా జనం డబ్బులు పే చేస్తే ఆ తర్వాత సబ్సిడీ నగదు బదిలీ చేయొచ్చు అనే విధానం రెండవది. దాని విద్యుత్ సవరణ చట్టం ప్రైవేటీకరణ వచ్చింది. మూడవది పట్టణాల్లో ఆస్తి పన్నులు పెంచాలి, ఇది ఒక నిర్ణయం. సంక్షేమ పథకాలని వీలైనంత కుదించుకోవాలి. ఇది ఈ నాలుగు రకాల నిర్ణయాలు కనుక మీరు రాష్ట్రాలు కనుక అమలు చేయగలిగితే మేము ఇతోధికంగా మీకు అప్పిప్పిచ్చే కెపాసిటీని పెంచుకుంటాం. జిఎస్టీపీకి పెంచి ఇంకొక 2%, 3% తీసుకుంటున్నారు, ఇంకొక 2% తీసుకోవచ్చు అదనంగా. ఈ 2% అదనంగా జిఎస్టీపీతో లెక్కగట్టి అప్పు తీసుకున్న కారణంగా రాష్ట్రానికి 10-12,000 కోట్ల రూపాయలు అప్పు రావచ్చు. రాష్ట్రానికి 10-12,000 కోట్ల రూపాయల అప్పు రకరకాల పద్ధతుల్లో తీసుకునే కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగింది. ఆ 12,000 కోట్ల రూపాయలు ఏదో పద్ధతిలో రాష్ట్ర ఖజానాలో వేసుకుని వాళ్ళ రకరకాల అవసరాలకు వినియోగిస్తారు. ఈ నాలుగు రకాల కండిషన్స్ని అమలు చేసిన సందర్భంగా ఇచ్చే అప్పు ఆధారంగా అప్పు కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు రకాల కండిషన్స్ని ఆమోదించి రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో మన సబ్జెక్ట్ వరకు పట్టణాలకు సంబంధించి ఆస్తి పన్నులు,
పెంచాలి. రెండు, కొత్తగా నీటి ఛార్జీలు పెంచాలి. రెండు, మూడోది కొత్తగా డ్రైనేజ్ సెస్ విధించాలి. ఇది పెద్ద పెద్ద కార్పొరేట్ కార్పొరేషన్స్ లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి తప్పితే ఈ డ్రైనేజ్ పన్ను సిస్టమ్ అన్ని మున్సిపాలిటీలు లేదు. డ్రైనేజ్ పన్ను అదనంగా విధించాలి. నాలుగోది చెత్త సేకరణ పన్నును కంపల్సరీ చేయాలి. ఈ నాలుగు రకాల నిర్ణయాలను అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 31వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టి 2020 మున్సిపల్ సవరణ చట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు 1955 సంవత్సరంలో మున్సిపల్ చట్టం ఉంది, 65లో మున్సిపల్ చట్టం ఉంది. ఆ రెండు చట్టాలను అబాలిష్ చేస్తూ ఇంక్లూడ్ కొత్తగా వచ్చిన విషయాన్ని ఇంక్లూడ్ చేసుకొని 2020 మున్సిపల్ చట్టం తీసుకోవడం జరిగింది. ఆ చట్టం అమలు చేయడం కోసం 196, 197, 198 జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ 196, 197, 198 మూడు జీవోల యొక్క సారాంశం ఆస్తి పన్ను నీటి పన్ను పెంచడం ఒక జీవో, రెండోది చెత్త సేకరణ పన్ను విధించడం, మూడోది డ్రైనేజ్ పన్ను వేయడం. ఈ మూడు నాలుగు రకాల పన్నుల్ని మూడు రకాల జీవోల రూపంలో తీసుకొచ్చేసారు. ఈ జీవోల్లో గతంలో ఏముంది, ఇప్పుడు ఎలా వస్తుంది మార్పు అనే దాని మీద మనం రేఖామాత్రంగా పరిశీలించుకుందాం. ఒకటి ఆస్తి పన్నుకు సంబంధించి గతంలో రెంటల్ వ్యాల్యూని ఉండేది, రెంటల్ వ్యాల్యూ ఆధారంగా ఆస్తి పన్నులు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని శ్రీ దత్త సిద్ధక్షేత్రంలో దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. జగద్గురు నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. స్వామివారికి 2 రోజుల పాటు మూల విరాట్ అభిషేకం, మహాహారతి, మంత్రపుష్పయాగం చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా స్వామివారి జయంతి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అఖండ విద్యాప్రాప్తి తోటి ఈ యొక్క వారోత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే చివరి రోజైనటువంటి ఈరోజు దత్త జయంతిని పురస్కరించుకొని స్వామివారి యొక్క అన్నదాన వితరణ కార్యక్రమాన్ని మడుకు కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరిని నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం పాటించమని కోరుకుంటూ తీర్థప్రసాదమును మాత్రమే స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష బిల్వార్చన, మహాన్యాస ఉపన్యాసం నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల పేరాల శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కారంచేటి రాజశేఖర్ భక్తులకు గోత్ర నామాలతో పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సర్వాన్ని భయం సర్వాస్తయాతు ధాన్యః
కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం మేడపి గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మిర్చి పంటను పరిశీలించి రైతులతో లోకేష్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఎవరో వచ్చి ఏదేదో అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గుడివాడలో పేకాట క్లబ్బులు మూయించానా, ఆడిస్తున్నానా, సీఎం జగన్ ఏపీలో క్లబ్బులు మూయిస్తున్నారా, ఆడిస్తున్నానని అన్నారా అని ప్రశ్నించారు. పవన్ బోడిలింగం కాబట్టే ప్రజలు కింద పడేశారని అన్నారు. బోడిలింగం ఎవరో గాజువాక భీమవరం ప్రజలకు తెలుసన్నారు. పవన్ ను సినిమాలు మానేయాలని ఎవరైనా అడిగారా అని ఆయన అన్నారు. భీమవరం గాజువాకెళ్ళి అడితే చెబుతారు, శివలింగాలు ఎవడో గుడివాడలో బందర్లు అడితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడిలింగం నువ్వే, గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుసారం లేదు. నాలుగు పార్టీలు కలిపి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు బోడిలింగాన్ని కాబట్టి కింద పడేశారు, అయినా సిగ్గుసారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు, వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉంటాం మన దురదృష్టం. అదేలవే జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా? ఇదంతా ఒక బ్యాచ్ కాదా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం, తెలుగు శాంతి సేనది, తెలుగు శాంత సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటర్. ఆయన అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు, యాక్టర్. ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం నేను మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన రక్షించడానికి అసలు ఆగమేఘాల మీద యుద్ధ విమానంలో వచ్చినట్టు వచ్చేసాడు. గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే ఏంది తిరగకపోతే ఏంటి? మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, నువ్వు వచ్చి టిట్టానికైనా గంతులు వేయగానే కొద్దిసేపు మేడ తోడ రుద్దుకోగానే జనం పిచ్చాళ్ళు. నీ డ్రామాలు చూడట్లేదా? నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరపు మారుతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? నువ్వు వచ్చింది ప్యాకేజ్ కోసం కదా? ఏం చెప్తాడు? అర్థం బద్ధం లేని మాటలు. రైతులకు 35,000 ఇవ్వాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడితే నీ చేతనేం చేసుకో. నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి చిట్కిన కాలు గోరు సరిచేరు. వీళ్ళందరూ గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం ఓర్వకల్లులో జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే ఎంపీ సభ ముగిసిన వెంటనే వైసీపీలోని ఇరు వర్గాలు దాడులకు దిగాయి. కర్రలు రాళ్లతో కొట్టుకున్నారు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని గాయపడ్డారు. అర్హత ఉన్న వారికి ఇళ్ల పట్టాలు రానివ్వలేదంటూ ఆరోపణలు చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. Thank you.
ఇది ఇవా